కాబట్టి ప్రక్షాళన మొదలైంది, మంచి మంచి విధి విధానాలు కూడా అక్కడ మొదలైపోయినాయి. అయా మర్చిపోయినా మా రవి అన్న మంచి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రెండు విషయాలు చెప్తాను అన్నయ్య. రెండు విషయాలు గొప్ప ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి కడుపు నిండా అన్నం తిన్నా ఒప్పదు, జగన్మోహన్ రెడ్డికి మంచి ఇల్లున్నా ఒప్పదు. ఎందుకంటే టిట్కో ఇల్లు 262,000 టిట్కో ఇళ్లను పూర్తి చేసి టీడీపీ గవర్నమెంట్ హయాంలో చేసి ఇస్తే ఆ మనిషి 100,000 ఇళ్ళని ఒక్క రూపాయి కూడా మళ్ళీ ఖర్చు పెట్టకుండా ఉన్న వాటిని రంగులు 300 కోట్ల రూపాయలని ప్రభుత్వ కార్యాలయాలకి ఇలా టిట్కో ఇళ్ళకి 300 కోట్ల రూపాయలు పార్టీ జెండా రంగునేసి వాటి అలా వదిలేశాడు. కానీ ఒక్క టిట్కో ఇళ్ళను కూడా ఎక్కడ ఇస్తే టీడీపీ గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుందని భయపడి ఓర్వలేక ఓర్చుకోలేక స్టాలిన్ చూసి నేర్చుకోలేక ఆ మనిషి అధికార దుర్వినియోగం అహంకారంతో అన్ని ఇళ్ళను వదిలేసి నేను వెళ్ళాను నెల్లూరుకి. చూస్తే మీకు నమ్మరన్న, కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయినాయి. 500 రూపాయలు పెట్టి కొన్ని 100 మంది పేదవాళ్ళు ఇచ్చుంటే ఆ ఇళ్లలో కండోమ్ ప్యాకెట్లు, ఆ ఇళ్లలో బీరు బాటిళ్ళు, ఆ ఇళ్లలో కత్తులు కటార్లు, పాములు జర్రులు, అంటే వైఎస్ఆర్సిపికి దౌర్జన్యానికి రౌడీజాలకి అడ్డాలుగా వాడుకున్నారు తప్ప టిట్కో ఇళ్ళని ఒక్కరికి కూడా ఇచ్చిన పాపం లేదు. అక్కడ ఎన్ని కిడ్నాపులు జరిగాయో, ఎంతమందిని చంపేశారు, ఎవరిని కొట్టారు అనేది ఒక్కటి కూడా చెయ్యకపోగా అక్కడ గోళ్ళన్నీ మళ్ళీ పగిలిపోయినాయి, అక్కడ ఉండే గ్లాసులన్నీ మొత్తం పగిలిపోయినాయి, అవి కూడా పోయినాయి. రెండో పాయింట్ అన్న రవీణ చెప్పినట్టు అన్నా క్యాంటీన్లు, కొన్ని 100 క్యాంటీన్ని పట్టణాభివృద్ధిలో పట్టణంలో పెడితే, కొన్ని 100 క్యాంటీన్ని పట్టణాల్లో పెడితే వాటిని ఉన్న పొలంగా, అంటే పేదవాడు 5 రూపాయలకి మంచి భోజనం టిఫిను రాత్రి అన్నం. చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే అన్నం బాగుండాలా, తిన్నంత పెట్టండి ప్లేట్ మిల్చాలి, తిన్నంత ఉండాలా, సరిపోవాలా, శుచి శుభ్రత ఉండాలా, మన ఇళ్ళలో ఎడదింటే అట్టే పెట్టాలా, పొగలు కక్కతా ఉండాలా, ఇది ఎన్టీ రామారావు గారి ధ్యేయం అంట. ఏ పేదవాడు మంచి భోజనం లేకుండా కడుపు ఆకలితో చచ్చిపోకూడదన్న ధ్యేయంతో పుడితే అన్నిటిని పగలగొట్టి అన్నిటిని విసిరేసి సచివాలయాలుగా బరిలు కొట్టాలుగా, కొన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ అడ్డాలుగా, కొన్ని కూల్చిబేత చేసి ఈరోజు అన్నా క్యాంటీన్లు మొత్తం కొన్ని 100 కోట్ల రూపాయలని దుర్వినియోగం చేశాడు. అక్కడేమో 100,000 కోట్లు టిట్కో ఇల్లు డబ్బులు నాశనం చేశాడు. ఇప్పుడు మళ్ళీ చెప్పిన వెంటనే చిత్తూరులో మన జగన్మోహన్ నాయుడు, జగన్ అంటే ఆ జగన్ కాదయ్యా, ఇతను మంచోడే, నా స్నేహితుడే జగన్మోహన్ నాయుడు అని చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచాడు మారీ మెజార్టీతో. విజయానందరెడ్డి మీద గంజాయి మీద గెలిచాడు, గంజాయి విజయానందరెడ్డి మీద అతను ఓపెన్ చేశాడు. మంచి భోజనం మంచి టిఫిన్ పెడుతున్నాడు. నారాయణ గారు కూడా ఇప్పుడు ఒకటి ఓపెన్ చేస్తున్నాడు. ఈ విధంగా 300 నుంచి 400 వరకు నా దేశం వరకు అన్ని పట్టణాల్లో కూడా అన్ని టౌన్లో కూడా మొత్తానికి రెడీ అవుతున్నాయి. మొత్తానికి ప్రక్షాళన జరిగింది, మొత్తానికి మంచి గవర్నమెంట్ వచ్చింది. నేను వీళ్ళందరూ కూడా కోరుకునేది అంటే ఆ వెంకటేశ్వర సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ఏమాత్రం ఇగో లేకుండా, ఏమాత్రం కల్తీ లేకుండా, ఏమాత్రం బూతులు లేకుండా వీళ్ళందరూ చాలా స్వచ్ఛందంగా చాలా స్వేచ్ఛగా రాజకీయం చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో యువతకు కానీ వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ పెళ్లి చేసుకున్న అందరికి కూడా మంచి సదుపాయాలు ఉంటాయి. ఆ వెంకన్న సాక్షిగా ఈ ఆంధ్ర రాష్ట్రం మంచి అభివృద్ధిలో కల మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు మీ సపోర్టు నాకు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడు నా అంశాన్ని జనాలు తీసుకెళ్ళడంలో ఏ ఒక్కరికి ఏ ఒక్కరితో నాకు తెలియదు, కానీ నాకు ఏ రోజు మీడియా సపోర్ట్ తగ్గదు. నా పాయింట్లు చాలా ఇంట్రెస్ట్గా వింటారు. కాబట్టి ఇది విషయం జనాలకు తెలియాలని కోరుకుంటున్నాను. రోజా గారి పరిస్థితి మంచి క్వశ్చన్ అడిగాం. రోజా గారు 3,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని చెన్నైలో ఒక మంచి ఇల్లు కట్టుకుంది. బీచ్లో అలలు వచ్చి కాళ్ళకు తగులుతుంటాయంట. బాగా ఇంత తాగి ఇంత ఊదు మొహం వేసుకొని సంపాదించిన డబ్బుల్ని వెనకబెట్టుకొని బతుకుతూ ఉండాలి. ఖచ్చితంగా ఒకటైతే వాస్తవంగా చెప్తా ఉండా, వాళ్ళు రానున్న 5 సంవత్సరాల్లో కూడా మన ప్రభుత్వమే అని చెప్పేసి అరాచకాల్ని కప్పెట్టుకోవాలి, దౌర్జాల్ని కప్పెట్టుకోవాలి. అలానే వదిలేనారు వాళ్ళు. వచ్చేది మనమే 151 పోతే ఒక 20 పోతాయి, లేకపోతే ఒక 30 పోతాయి, లేకపోతే ఒక 50 పోతాయి. 100 వస్తే చాలు, రాగానే దౌర్జన్యం చేసి ఆ 75 కూడా లాగేసుకొని 170 చేసేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు ఊహించాలి వెంకటేశ్వరం విగిస్తంటాడని. వెంకటేశ్వరం కూడా పొత్తు పెట్టుకున్నాడు, ఇవిడికి తెలియదు. కాబట్టి ఈరోజు
ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మినిస్టరు అందరూ అందరూ వేల కోట్లు లాగేశారు. అందరి మీద కూడా ఛార్జ్షీట్ ఫైల్ అవుతుంది, అందరి మీద కూడా కేసు పడుతుంది, కోర్టుకు వెళ్తారు. రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ అంటే ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని లా ప్రకారం, రూల్ ప్రకారం, సాక్ష్యాల ప్రకారం వాళ్ళని పట్టుకుంటారని ఉద్దేశం. అది ఏదేదో పెద్ద చెయ్యక్కర్లే. సో మళ్ళీ మీరు అంతకుముందు చంద్రబాబు నాయుడు అడ్డుకున్నట్టుగా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అసలు పోతాడా? యాడీ యాడీ పోతాడు, యాడీ పోతాడు. యా టిట్కో ఇల్లు ఇవ్వకుండా నువ్వు పోయి నేను మంచి చేస్తానని చెప్పగలడా? అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేసి అన్నా క్యాంటీన్లు పక్కన కొట్టి నీకు అన్నం పెట్టాడని చెప్పగలడా? రోడ్లు సరిగ్గా ఇవ్వకుండా నీకు నేను ఆటోలు ఇచ్చాను, 10 రూపాయలు డబ్బులు ఇచ్చాను చెప్పగలడా? ఏ పక్క నుంచి నీకు నేను మంచి చేశానని చెప్పగలడు. ఒక మాట, చిన్న మాట ఇది, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నేను మీకు మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు, మంచి చేయలేదు కాబట్టి ఓటేయలే, ఓడిపోయాడు. ఇంకా దానికి నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ ఆన్సర్స్. నేను మీ కుటుంబాల్లో మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు, ఓటేయలే, ఎందుకంటే మంచి చేయలే. రెండో పాయింట్, నీ బిడ్డ 99% అన్నీ కంప్లీట్ చేశాడు అన్నాడు. నేను ఈరోజు మాట చెప్తున్నా, 99% అన్నాడు, మిగతాది 1% ఉంది కదా. ఆ 1% ఏమనుకుంటున్నారు? ఏమన్నా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు, మరి చేయలేదంటే అదే 1% అంటాడు, అదే 1% అంటాడు. టిట్కో ఇల్లు ఇస్తా అన్నావు అంటే అదే 1% అంటాడు. తర్వాత వచ్చేసి పోలవరం ప్రాజెక్టు ఫినిష్ చేస్తా అన్నావు కదా, అదే అన్నట్టే, నేను చెప్పాను కదా అయ్యా 1% చేయలేదని, అదే 1% అంటాడు. ఏదైతే మేనిఫెస్టో పెట్టి ఏదైతే మెయిన్గా చేయలేదో అవన్నీ ఆ 1% వదిలేడు చూసారా, ఆ 1%లో దోషేస్తాడు. అంటే ఒరిజినల్ చెప్పాల్సింది ఏంటంటే, చేసింది 1%, చెయ్యనివి 99%. బిడ్డ బటన్ నొక్కితేనే ఎరుగా అన్నాడు. ఈ జనసేన కార్యకర్తలు, బీజేపీ మద్దతుదారులు, టీడీపీ ఓటర్లందరూ కూడా బటన్ నొక్కితేనే ఎరుగా పోయి సైకిల్ మీద పడి బిల్ల కొట్టుకొచ్చింది. కొన్ని పోయి గ్లాసులో పోయి టీ తాగినారు, ఇంకొక కమలం పెట్టుకుని మంచిగా సువాసన పీల్చుకున్నారు. ఈరోజు కొడాలా అని అనేవాడు అన్నా మొత్తం చూడు, మొత్తం ఉండాలి, అర్థమైంది? నీ ఆవేదన నాకు తెలుసు. ఈరోజు టీడీపీ జనసేన గెలిచిందంటే అదే. వాళ్ళు అంత అయిపోయినా జరిగినా కూడా బయటకు వచ్చి మాట్లాడతాం, ప్యాలెస్ లో జరిగింది ఏమి లేదు, అది ఒక అద్భుత కట్టడం అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిజంగా ఇంకా వాళ్ళకి బుద్ధి వచ్చింది అనుకుంటున్నారా, అనుకుంటారా? మీ ఒపీనియన్ ఎవరికి? ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు కావచ్చు, రోజా గారికి, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మాట్లాడారు. వైసీపీ నాయకులకి బుద్ధి లేదు, బుద్ధి ఉంటే బుద్ధి వస్తుంది. వాళ్ళకి పడాల నానికి కానీ, పేరు నానికి కానీ, వల్లభనేని వంశీకి కానీ, ఇక్కడ చూస్తే మా నెల్లూరు గాడిద అనిల్ కుమార్ యాదవ్ కానీ, బొత్స సత్యనారాయణ కానీ, అది చేసినది ఆయనకి కానీ, ఎవరికి కూడా ఏ రోజుడికి బుద్ధి రాదు, బుద్ధి లేదు, వాళ్ళు బుద్ధి నేర్చుకోరు. బుద్ధున్నోడెవడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండడు, బుద్ధి లేని వాళ్ళే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రోబో ఫస్ట్ పార్ట్ చూసాం, రోబో 2.0 చూసాం, చిన్న రోబోలు వస్తాయి అంటే కదా అందని, అదేనా 2.0? ఆ చిన్న రోబోలే ఈ పేరు నాని, కొడాల నాని, వల్లభనేని వంశీ, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భువన కరుణాకర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఇక్కడ చూస్తే విడదల రజని, వీళ్ళందరూ దారుపూడి చంద్రశేఖరు, రోజా, వీళ్ళందరూ ఎవరంటే రోబో పెద్ద రజనీకాంత్కి, చిన్నవి ఉంటాయి చూడు, వీళ్ళే వీళ్ళందరూ. అతని బుద్ధి